మీ సమస్యలకు ప్రజలను, విధిని మరియు పరిస్థితులను ఎందుకు నిరంతరం నిందిస్తున్నారు? ఎంతకాలం వరకు మిమ్మల్ని మీరు బాధితులుగా పరిగణిస్తారు? ఎంతకాలం వరకు మీరు ఆత్మగౌరవంతో మీ శక్తిని వృధా చేసుకుంటారు? మీ స్వంత ప్రవర్తనను నిశితంగా గమనించండి. మీలో లోతైన మూలాలను మీరు కనుగొంటారు. మీ విశ్వాస వ్యవస్థల ద్వారా మీరే వాటిని సృష్టించారు. ఇప్పుడు మీపై పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది. మీ అత్యున్నత మేలును అందించని భావోద్వేగ అంశాలను మొత్తాన్ని వదులుకోండి. ఒక్కసారి మీరు బయట లోపల మార్పు చెందితే అందమైన భవిష్యత్తు కోసం సమలేఖనం అవుతుంది. స్వీయ వైద్యం ప్రస్తుతం అవసరమైన గొప్ప సేవ. నేను మీకు అడుగడుగునా మార్గనిర్దేశం చేస్తాను. ప్రతిరోజు ప్రకృతితో గడపండి. బోలెడంత ప్రేమ. నా ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి.